దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి నోట్ చేసుకోండి. కొబ్బరి ఖర్జూర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎండు ఖర్జూరం, తేనె, కొబ్బరి పాలు, మిరియాల పొడి. నోట్ చేసుకున్నారా? ఈ ఉంటే చాలు కొబ్బరి ఖర్జూర పానీయం అనేది మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సో నోట్ చేసుకున్నారు కదా దీని తయారీ విధానం, దీని ఉపయోగాలు, దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఇప్పుడు అనుపమ గారు చెప్తారు. సో మనం దీన్ని రెడీ చేద్దాము. బిఫోర్ దట్ ఇది కొబ్బరి పాలతో తయారు చేస్తున్నాం అండి. అవును గీత, ఈ మనం ఖర్జూరము ఈ కొబ్బరి పాలతో చేయడం వల్ల ఇది చాలా బలమైన ఆహారం కింద వస్తుంది అన్నమాట. చాలా హెవీగా గురువు గుణం కలిగి ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ రెండు కలిసడం ఉండడం వల్ల ఇది వాత పిత్త దోషాలని బాగా తగ్గిస్తుంది. అంటే బేసికల్గా మన బాడీకి చలవ చేస్తుంది అన్నమాట. ఎక్కువగా హీట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి జ్యూస్. అండ్ అలాగే చిన్నపిల్లల్లో అండ్ వృద్ధులలో వీళ్ళకి బలాన్ని ఇవ్వడానికి దీన్ని ఎక్కువగా ఇవ్వచ్చు మనం. ఓకే, మరి దీన్ని స్టార్ట్ చేద్దాం. షూర్ గీత, మనం ఇది స్టార్ట్ చేయాలంటే ముందుగా మీకు జార్ కావాలి కదా, తీసుకొచ్చిస్తా. వంట వచ్చేసింది గీత, చాలా బాగా చేసేస్తాను. మిక్సీ పట్టాలని అర్థమైపోయింది నాకు అందుకని. సో ఎస్, ముందుగా మనం జార్ తీసుకుందాము. దీంట్లో మనం యాడ్ చేసుకుందాము. ముందుగా జార్ తీసుకొని దాంట్లోకి మనం తీసుకుందాం ఎండు ఖర్జూరం. ఎండు ఖర్జూరం కూడా చాలా ఉపయోగకరం అంటారు కదా. ఎండు ఖర్జూరం కానీ పండుగ ఉండే మెత్తగా ఉండే ఖర్జూరం కానీ తీసుకోవచ్చమ్మా. ఎండు ఖర్జూరం కంటే మామూలుగా మనం పచ్చిగా ఉండే ఖర్జూరం తీసుకోవడం వల్ల ఈజీగా మనకి గ్రైండ్ అవుతుంది. అండ్ దాని ఎసెన్స్ ఫాస్ట్గా వస్తుంది అన్నమాట, ఎక్కువగా వస్తుంది. రైట్, సీడ్ని తీసేసాము. సో సీడ్ని తీసేసిన ఖర్జూరం అండ్ అలాగే దీంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం మిరియాల పొడి చిటికెడు, అంతకంటే కొంచెం ఎక్కువ, అంతకంటే ఓకే, అంతకంటే ఎక్కువ వేయకండి, ఘాట్ వస్తుంది. సో మనం బలకరమైన ఆహారం కదా, మళ్ళీ ఎక్కువ మిరియాల పొడి వేయడం వల్ల దాని ఉష్ణత పెరిగిపోతూ ఉంటుంది. రైట్, సో దీంట్లో ఖర్జూరంలో స్వీట్నెస్ ఉంటుంది, ఖర్జూరంలో స్వీట్నెస్ ఉంటుంది. మళ్ళీ మన తేనె కూడా కొంచెం దాని ఈ కఫం కరిగించడానికి, మనం ఇదంతా శీతలంగా చేస్తుంది కదా. రైట్, ఈ తేనె అనేది మనం కఫం కరిగిస్తుంది అన్నమాట. ఈ కఫం కరిగించడానికి మనం తేనె యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఒక స్పూన్ తేనె నేను యాడ్ చేస్తున్నాను, బట్ మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి. మీకు కొంచెం ఎక్కువ స్వీట్నెస్ కావాలి అంటే దాన్ని బట్టి మీరు తేనె కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఒక కప్, ఒక గ్లాస్, ఫుల్ గ్లాస్ కోకోనట్ మిల్క్ తీసుకున్నాం, కొబ్బరి పాలు. సో ఆ కోకోనట్ మిల్క్ను కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఎంత సులువుగా చేసేసుకోవచ్చు మనం ఒక హెల్దీ డ్రింక్ని, ఆరోగ్యకరమైన పానీయాన్ని చాలా తొందరగా చేసుకొని మనం దాని లాభాలు పొందొచ్చు అనమాట. కరెక్ట్, యూజువల్లీ మిల్క్ అనగానే ఇంట్లో పాలు తప్ప ఇంకా వేరే ఏది యూజ్ చేయం, కానీ కోకోనట్ మిల్క్ చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు అనమాట. బిర్యానీలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు, రైస్ కూడా ఉడికిస్తూ ఉంటారు కోకోనట్ మిల్క్లో. బట్ ఇప్పుడు మనం కోకోనట్ మిల్క్తోనే ఒక పానీయం చేసుకుంటున్నాం అనమాట, ఖర్జూరాలు యాడ్ చేసి. సో ఎస్, దీన్ని మనం కొంచెం ఒక 2-3 సార్లు తిప్పుదాం, ఎందుకంటే ఖర్జూరం నలగాలి కదా. ఎస్, మెత్తగా చేసుకుందాం. ఎస్, మన కొబ్బరి ఖర్జూర పానీయం రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక గ్లాస్లోకి తీసుకుందాము. సో ఎస్, కొబ్బరి ఖర్జూర పానీయం రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, చాలా చక్కగా కొబ్బరి పాలలో ఉండే బెనిఫిట్స్ మనం ఇప్పుడు ఇంకా తెలుసుకుందాము. అండ్ ఎస్, యూజువల్లీ మనం మిల్క్ అనగానే మిల్క్ ఒకటే గుర్తొస్తుంది, కొబ్బరి కూడా పాలుగా చేయొచ్చు అని చాలామందికి తెలియదు. సో యా, ఇది కొంచెం ప్రాసెస్ అయినా కూడా ఇది స్టోరేజ్ చేసుకోవచ్చామా మామూలుగా అయితే? యా, కొబ్బరి పాలు మనం తీసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, బట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా తీసింది మనం ప్రిఫర్ చేస్తే మంచిది ఎప్పుడైనా. రైట్, సో ఇది పచ్చి కొబ్బరితో వస్తుంది కదా, పచ్చి కొబ్బరితో తీసిన పాలు. అదేవిధంగా పచ్చి కొబ్బరితో పాలు తీసుకోలేని వాళ్ళు, కొంతమంది ఎలర్జీ ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళు మామూలు పాలు కూడా దీన్ని వాడవచ్చు అనమాట. సో ఇది దీన్ని అన్ని వయసుల వాళ్ళు, చిన్నపిల్లల నుంచి 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అందరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ బలహీనులు, బలం చాలా ఎక్కువ పనిచేసే వాళ్ళు, జనరల్ వీక్నెస్ ఉన్న వాళ్ళు, అండ్ బాగా నిద్ర రావాలనుకున్న వాళ్ళు, అండ్ అగైన్ ఎక్కువ పనిచేసి అలసిపోయితే మన లేబర్ వర్కర్స్ ఉంటారు కదా, ఎక్కువ పనిచేసే వాళ్ళకి ఇది చాలా శక్తిని ఇస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఈ బాడీ హీట్ తగ్గించడానికి ఇది బాగా పనికొస్తుంది. ఇది స్థూలకాయంలో కూడా దీన్ని చెప్పినట్టుగా కొంచెం ఈ షుగర్, ఐ మీన్ మన డేట్స్ కొంచెం తగ్గించి, మనం వేసుకున్నానికంటే తగ్గించి తేనె లేకుండా వేసుకోవడం వల్ల ఈ మధుమేహంలో ఉన్న వాళ్ళకి అండ్ అదేవిధంగా స్థూలకాయంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది తీసుకోవచ్చు. దీన్ని మార్నింగ్ ఉదయం మన పాలు తీసుకున్న ఎప్పుడుగా తీసుకోవచ్చు. అదే కాకుండా రాత్రిపూట పడుకునేటప్పుడు, భోజనం చేసిన తర్వాత పడుకునేటప్పుడు ఇది ఒక గ్లాస్ పాలు తాగితే బాగా నిద్ర పడుతుంది అండ్ శరీరానికి పుష్టి ఇస్తుంది, కావాల్సిన పోషకాలన్నీ దీంట్లో నుంచి వస్తాయి. సో అందరూ డెఫినెట్గా తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైట్, సో నిద్ర లేమి కోసం, అలాగే
చాలా వరకు పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేస్తే బాడీ అనేది అలసిపోతుంది కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం సో ఇలానే అంటే మీకు నిద్రలేమైనా చాలా మందికి ఉంటుంది ఖచ్చితంగా మీరు యూస్ చేయండి అండ్ మార్నింగ్ పాలు ఏదైతే తాగుతామో ఆ టైంలో మీకు రోజు పాలు తాగి బోర్ కొడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ కొబ్బరి పాలు ఖర్జూరంతో చేసిన ఈ పానీయాన్ని తీసుకోవచ్చు అని చెప్తున్నారు అండ్ అందరూ అంటే ఇది ఎవరైనా తీసుకోవచ్చు మగ ఆడ ఏ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట సో మరి ఈ కొబ్బరి పాలు ఖర్జూర పానీయానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి కొబ్బరి ఖర్జూర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎండు ఖర్జూరం తేనె కొబ్బరి పాలు మిరియాల పొడి కొబ్బరి ఖర్జూర పానీయం తయారు చేసుకునే విధానం ముందుగా ఒక జార్ తీసుకొని అందులో ఎండు ఖర్జూరం ముక్కలు కొద్దిగా మిరియాల పొడి ఒక స్పూన్ తేనె ఒక గ్లాస్ కొబ్బరి పాలు వేసి గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ లోనికి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి ఖర్జూర పానీయం రెడీ